की बातें खोखली हैं। चुनाव के समय बड़ी बड़ी बातें करते हैं, उसके बाद भूल जाते हैं, लूट में, भ्रष्टाचार में, इन्हीं चीजों में व्यस्त रहते हैं। వీళ్ళ మాటల్లో అర్థం లేదు, మోసపూరిత మాటలు. ఎలక్షన్స్ లో ఏదో మాటలు చెప్పి వాగ్దానం చేసి పూర్తిగా మర్చిపోతారు, జనాన్ని మోసం చేస్తున్నారు. మోదీజీనే కితనే బడే బడే వాదే కియే థే, ట్రైబల్ యూనివర్సిటీ బనాయేంగే, స్టీల్ ప్లాంట్ లగవాయేంగే, హార్టికల్చర్ యూనివర్సిటీ బనాయేంగే, క్యా బనాయా? మోదీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, ట్రైబల్ యూనివర్సిటీ పెడతానడు, స్టీల్ ఫ్యాక్టరీ పెడతానడు, హార్టికల్చర్ యూనివర్సిటీ పెడతానడు, ఏది ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. जो बनाया वो सब अपने बड़े बड़े उद्योगपति दोस्तों को सौंप दिया, BHEL, BSNL, DMRL, HAL, रेलवेज की बात कर रहे हैं, कुछ नरेंद्र नहीं छोड़ा. नरेंद्र मोदी గారు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సంస్థలని, పబ్లిక్ సెక్టర్లని, BHEL, HAL, రైల్వేస్ లో కొంత భాగం ప్రైవేట్ తన ఉద్యోగపతి దోస్తులకి, వ్యాపారవేత్తలకి ఈ దేశాన్ని అమ్మేస్తున్నాడు. 60 లక్ష కోట్ల కి కంపెనీయా 6 లక్ష కోట్ల మే బేచ్ డాలి. 7 లక్షల కోట్ల కంపెనీలు 6 లక్షల కోట్లు అమ్ము చేయబడుతున్నాయి. నా ఇన్నోనే జో బని హుయి సంస్థాని థీ ఉన్కి బచత్ ఉన్కి హిఫాజత్ కి నా ఇన్నోనే కుచ్ నయా బనాయా, సిర్ఫ్ నయే నయే వాదే నయే నయే బాతే కర్తే రహే. తో బెహనో ఔర్ భాయియో, मैंने बहुत लंबा बोल लिया है, लेकिन इस सब चीजों का, जितनी भी बातें मैंने की हैं, इनका एक ही सार है, आप समझदारी से अपना वोट दो, आप विवेक से अपना वोट दो और देखो कि आपके जीवन का क्या अनुभव है, आपके जीवन में तरक्की आई है कि नहीं. अगर नहीं आई है तो आप देखिए कि कांग्रेस के प्रदेशों के लोगों में तरक्की आई है कि नहीं, क्या कर रही है कांग्रेस, जहां जहां गारंटी दी है क्या वो गारंटी पूरी कर रही है कि नहीं. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా తెలంగాణలో? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేదు. జాగృతగా ఆలోచన చేసి ఓటేయండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాధారణ ప్రజల జీవితాల్లో మెరుగు వచ్చింది. మీరు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చూడండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और आप सबसे पहले नेता और पार्टी की नियत देखिए. आप देखिए कि आपका अनुभव क्या रहा है, कि BRS ने BJP से मिलकर कितना भ्रष्टाचार किया है आपके साथ, आपके प्रदेश में, और आपके विकास के लिए कुछ नहीं किया. మీరు నాయకులు పార్టీల వ్యక్తిత్వము, క్యారెక్టర్ చూడండి. బీఆర్ఎస్ పార్టీలు అందరూ దోపిడీ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకుంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తో జైసే మేనే కహా, ఇన్ సబ్ బాతో కా సార్ యహీ హై కి యే వోట్ జో ఇస్ చునావ్ మే ఆప్ డాల్నే జా రహే హై, యే ఆప్కే పక్ష్ మే జానా చాహియే. యే వోట్ మేరీ బహనే ఆప్ యహాన్ బైఠీ హై, आपके बच्चों के भविष्य को बनाने के लिए जाना चाहिए. मेरे भाई आप सब यहाँ हैं, आपको रोजगार मिलना चाहिए, आप विकसित हो, आप फूले फले और आपका भविष्य अच्छा हो, इसलिए आपका वोट जाना चाहिए. అక్కలు చెల్లెలు, మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల ఉద్యోగాల కోసం ఈసారి మీరు ఓటు వేయండి. అన్నలు తమ్ముళ్ళు, మీ భవిష్యత్తు కోసం, మీ ఉద్యోగాల కోసం, మెరుగైన జీవితం కోసం ఓటేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తో సోచ్ సమజ్ కే అప్నా వోట్ డాలియే.